విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తునందు మమ్మలందరినీ ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా దేవ, మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తుయేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ తొలి దినాన మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి ప్రయత్నపడుతూ ఉండగా జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని సహాయమును మెండుగా ప్రసాదించమని, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ప్రియమైన దేవుని వర్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి ఈ అత్తిలి ప్రాంతంలో దేవుని యొక్క జ్ఞాన సుగంధాలను వెదజల్లడానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియులరా, ఈరోజు క్రైస్తవ సమాజానికి చెప్పవలసినటువంటి సంగతులు చాలానే ఉన్నాయి అని మీకు చెప్పక తప్పదు. ఎందుకంటే తెలుసుకొనవలసిన సంగతులు అధికమైపోయాయి, తెలుసుకోకూడని సంగతులు వారి హృదయాలలో చోటు సంపాదించేసుకున్నాయి. దైవ గ్రంథాన్ని పట్టుకుని గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను పక్కన పెట్టి వ్యర్థమైన, అర్థం కాని, పనికి మాలిన విషయాల మీద దృష్టి సారించటం ఈరోజు క్రైస్తవ్యానికి పరిపాటిగా మారిపోయింది. కోకొల్లలుగా సభలు జరగటం, జరుగుతున్న సభల్లో సరైన వాక్యాన్ని అందించకపోవటం, అలా అందించకపోవటం వలన దేవుడు కోరుకున్నటువంటి పరిణతి క్రైస్తవ్యానికి లేకపోవటం, ఇది కొంత బాధాకరమైనది అయినప్పటికీ, చింతించవలసిన విషయమే అయినప్పటికీ, అవకాశం ఉంది అని ఆనందపడాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. అంటే చాలామంది తెలుసుకోలేకపోయినప్పటికీ తెలియజేయటానికి ఈ సభల ద్వారా ఒక అవకాశం కలుగుతుందని మాత్రమే ఆనందపడాలి. ప్రియులరా, ఈ ఆనందం ఆవిరి కాకుండా 4 దినాల పాటు అనేకమైన జ్ఞాన సంగతులు దైవ గ్రంథంలో నుండి మీరందరూ నేర్చుకునేవారిగా ఉండాలన్నదే పరలోకపు తండ్రి యొక్క ఆకాంక్ష. ప్రియులరా, ఈరోజున క్రైస్తవ్యానికి తండ్రిని గురించి బాగా తెలుసు. తండ్రి, పరలోకపు తండ్రి, అనేక సందర్భాలలో ఆ తండ్రిని సుప్రీం పవర్గా అర్థం చేసుకున్నటువంటి క్రైస్తవ్యం తండ్రిని గురించి బాగానే అర్థం చేసుకుందని చెప్పాలి. ఆ తదుపరి మనందరి కొరకు ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు, యేసు రక్షకుడు. యేసు రక్షకుడిని గూర్చి తెలియని వారంటూ క్రైస్తవ్యంలో ఎవ్వరూ ఉండరు. ఆయన గురించి కూడా కొంతమేరకు అర్థం చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆయన మా పాపముల నిమిత్తము చనిపోయెను, సమాధి చేయబడెను, పునరుద్ధానుడై తిరిగి 3వ దినాన లేచెను అని అనేక మంది గ్రహించటానికి ఒక అవకాశం ఉంది. చాలామంది గ్రహించారు, గ్రహించి క్రైస్తవులుగా కొనసాగుతున్నారు. అంటే క్రీస్తు గురించి కూడా చాలా వరకు క్రైస్తవ్యానికి అవగాహన ఉంది, పరలోకపు తండ్రి గురించి కూడా చాలా వరకు క్రైస్తవ్యానికి అవగాహన ఉంది. కానీ క్రీస్తు తర్వాత ఈ భూమి మీదకు అసలు క్రైస్తవ్యానికి నాయకుడుగా, మొట్టమొదట నాయకత్వాన్ని వహించిన వాడుగా, క్రైస్తవ్యానికి ప్రభువుగా, క్రైస్తవ్యానికి సారథిగా, వారధిగా ఉన్నటువంటి ఆత్మను గూర్చిన సంగతులు, పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులు ఈరోజు క్రైస్తవ్యానికి సరిగా తెలియవు. ప్రియులారా,
ఆత్మను గురించిన అవగాహన ఈరోజు క్రైస్తవ సమాజానికి లేదు అని చెప్పక తప్పదు ప్రియులారా, తప్పదు. ఆత్మను గురించిన సరైన అవగాహన కానీ సమగ్రమైన అవగాహన కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడటం లేదు. వారు కేవలం ఒక మూఢభక్తిలో, మూఢ ఆచారాలలో, మూఢమైన సిద్ధాంతాలలో కొనసాగుతున్నారే తప్ప నిజమైన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యంలో ఉన్న లోతులు తెలుసుకోవటానికి ఆత్మను అనుసరించే వారిగా మాత్రం లేరు. అసలు మనకి దిక్సూచి, మనకి మార్గదర్శి, మనకి ముందుండి నడిపించేవాడు, మనల్ని గమ్యస్థానానికి చేర్చడానికి కష్టపడేవాడు పరిశుద్ధాత్ముడు అన్న సంగతి ఈరోజు చాలామందికి అర్థం కాలేదు. అసలు ఆ ఆత్మను గురించి అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి పత్రికలలో ఎలాంటి పదప్రయోగం చేశాడో, ఆత్మను గూర్చి అతను రాస్తున్నటువంటి మాటలలో ఎలాంటి పదప్రయోగం చేశాడో ఒక్కసారి ఆ పదాలని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రియులరా, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3:2 చాలా జాగ్రత్తగా చూడలేవు. కొంచెం డిఫికల్ట్గా ఉంటాయండి ఈ మాటలు, అంత ఈజీగా అర్థం కావు. సువార్తల్లో ఉన్న విషయాలలాగా, పాత నిబంధన గ్రంథంలో జరిగిన చరిత్ర సంగతుల్లాగా పత్రికలు, అది పౌలు గారి పత్రికలు, అంత ఈజీగా అర్థమైపోయే విధంగా ఉండవు. కొంచెం కఠినమైన భాషతో, కఠినమైన పదాలతో, అర్థవంతమైన పదాలతో, లోతైన అర్థాలనిచ్చే పదాలతో ఆ అల్లిక, ఆ అమరిక అనేది జరిగింది. ఎందుకంటే గాఢమైన సందర్భాలను చెబుతున్నప్పుడు కఠినమైన పదాలను వాడటమే పరిపాటి. సందర్భం గాఢంగా ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని తెలియజేయటానికి పదాల అమరిక కూడా కొంచెం కఠినంగానే ఉండాలి. ఆ పదాల అమరిక కొంచెం కఠినంగా లేకపోతే దానికి ఉన్నటువంటి విలువ తగ్గిపోతుంది. కాబట్టి ప్రియులరా, ఈ సందర్భాలు చాలా జాగ్రత్తగా మీరు చదవగలిగితే కొరింథీయులకు రాసిన 2:3:2 జాగ్రత్తగా చూడాలి. కొరింథీయులకు రాసిన 2:3:2 మా హృదయముల మీద వ్రాయబడి ఉండి అన్నాడు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు. మా హృదయముల మీద వ్రాయబడి ఉన్నాయి అన్నాడు. హృదయాల మీద రాయబడ్డం అంటే అది అంతరంగ సంబంధమైన సంగతి, పైకి కనబడేది కాదు కదా. హృదయం అనేది పైకి కనబడేదా? కనబడేది కాదు. హృదయాల మీద రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు, చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా అని అడిగాడు. బాగా ఆలోచించండి. ఈరోజు మనం కరపత్రాలు పంచుతున్నాం, ఈరోజు మనం పాంప్లెట్లు పంచుతున్నాం, ఈరోజు మనం పుస్తకాలు ముద్రించి పంచుతున్నాం. అవి చదువుకుంటున్నారు అందరూ. కానీ ప్రారంభ శతాబ్దంలో పౌలు మాట్లాడుతున్న మాటల్ని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అతని మాటల్లో ఏవో కొత్త కోణాలు కనబడుతున్నాయి, ఏవో సరికొత్త కోణాలు. అవి మనం ఎప్పుడు టచ్ చేయని విధంగా ఉన్నాయి, అవి మనం ఎప్పుడు ఆలోచించని విధంగా ఉన్నాయి. మన వరకు పరిచర్య అంటే కరపత్రాలు పంచడం అంతే, మన వరకు పరిచర్య అంటే పుస్తకాలు ముద్రించి పంచడం అంతే, మన వరకు పరిచర్య అంటే ఏవో 4 మాటలు సమాజానికి చెప్పడం అంతే కదా. కానీ ఇక్కడ మాట్లాడుతున్న జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు కొరింథీయులకు సంఘానికి లేఖ రాస్తూ ఎంత గాఢమైన పదజాలాన్ని వాడుతున్నాడో, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ చదువుకుంటున్నా, వారి హృదయాల మీద రాయబడి ఉన్న మనుషులందరూ చదువుకుంటున్న ఆ పత్రిక, మా పత్రిక మీరు గారా అన్నాడు. అంటే మీరే మా హృదయాల మీద వ్రాయబడిన వారు, మనుషులందరూ చదువుకుంటున్నారు మిమ్మల్ని, మీరే మనుషులందరికీ ఒక పత్రిక అన్నాడు. కొరింథీయులకు పత్రిక రాస్తున్నటువంటి పౌలు వాళ్ళన్నే ఏమంటున్నాడు, మీరొక పత్రిక అన్నాడు. మీరొక పత్రిక, మీరు పత్రిక అని ఎందుకంటున్నాడు? మనుషులు పత్రికలు రాస్తారు, పత్రికలు పంచుతారు, కానీ మనుషులు పత్రికలు ఎలా అవుతారు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పత్రికల, మీరు పత్రికలు రాయగలరు కానీ మీరు పత్రికలు కారు.
మీరు పత్రికలు చదవగలరు కానీ మీరు పత్రికలు కారు. మీరు పత్రికలు పంచుతారు తీసుకుంటారు కానీ మీరు పత్రికలు కారు. ఈరోజు క్రైస్తవ్యానికి తెలిసింది ఇదే కదా, చెప్పండి ఇదేనా? అంతే, అంతవరకే. కానీ పౌలు మాట్లాడుతున్నది ఒక మెట్టు పై స్థానంలో ఉంది. చూడండి, బైబిల్ అనేది అంత ఈజియెస్ట్ బుక్ కాదు ప్రియులారా. మళ్ళీ చెప్తున్నాను, చాలా కష్టంతో కూడుకున్నటువంటి మాటలు. ఆ మాటల్ని ఆలోచించటం అనేది చాలా లోతైన జ్ఞానాన్ని, లోతైన అర్థాన్ని స్ఫురించేటువంటి మాటలు ఉన్నాయండి అక్కడ. వాటిని చదవటం సరిపోదు ప్రియులారా, ధ్యానించాలి. చదివి వదిలేస్తే అర్థం కావు ప్రియులారా, ఆ ధ్యానంలోనికి మనం వెళ్ళగలగాలి. అందుకే అక్కడ వ్రాయబడుతున్న మాటల్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, మా హృదయాల మీద వ్రాయబడి మనుషులందరూ తెలుసుకొనుచున్న చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా అని ఎందుకన్నాడంటే, మూడో వచనంలో చెప్తున్నాడు జాగ్రత్తగా చూడండి. ఒక రాతి పలక మీద కానీ, పూర్వకాలంలో రాతి పలకల మీద రాసేవారు చెక్కడం. ఒక శిల్పాన్ని ఎలా అయితే చెక్కేవారో అలాగే అక్షరాలను కూడా రాతి మీదనే చెక్కేవారు. అంతెందుకు, పూర్వకాలంలో మొట్టమొదట 10 ఆజ్ఞలు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ కాలానికి అందుబాటులో ఉన్నవి ఏంటో తెలుసా? రాతి పలకలే. ఈ కాలంలో అయితే పేపర్ మీద రాసి ఇచ్చేవాడు, ఈ కాలంలో అయితే ప్రింట్ తీసి ఇచ్చేవాడు. అప్పటికి ప్రింటింగ్ మిషన్ లేదు. ఆ కాలానికి ఉన్నదేంటి? రాళ్ళు, రాతి పలకలు. సో మోసేను రాతి పలకలు తెచ్చుకోమన్నాడు. రాతి పలకలు పట్టుకుని మోసే కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడే ఆ రాతి పలకల మీద తన శాసనాలను వ్రాసి ఇచ్చాడు. అవి పట్టుకొని కిందకు వచ్చాడు మోషే. దాని మీద మొట్టమొదటి 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఎవరికి? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడ్డాయి 10 ఆజ్ఞలు రాతి పలకల మీద. అంటే ఆ కాలానికి రాతి పలకలు వాడేవారు. ఇంచుమించుగా పౌలు గారి కాలానికి వచ్చేసరికి కూడా రాతి పలకలు అమల్లో ఉన్నాయి. ఎందుకంటే గ్రీకుల లిపిని మనం గమనించగలిగితే, యూద లిపిని మనం గమనించగలిగితే, యూదులు కానివ్వండి, గ్రీకులు కానివ్వండి, ఆ పూర్వకాలపు పర్షియన్స్ కానివ్వండి, ఈ వీళ్ళందరూ కూడా బబులోనీయులు కానివ్వండి, ఐగుప్తీయులు కానివ్వండి, ఎక్కువగా రాళ్ల మీద చెక్కేవారు. వ్రాతలన్నీ కూడా రాళ్ల మీద రాసేవారు. పూర్వకాలపు మన హిందూ దేవాలయాలు కూడా మనం చూడగలిగితే, పూర్వం కట్టినటువంటి దేవాలయాల మీద అక్కడక్కడ మనకి లిపి కనబడుతుంది. పూర్వకాలపు దేవాలయాలు నేటికీ ఉన్నాయి. ఆ పూర్వకాలపు దేవాలయాల మీద కూడా చెక్కినటువంటి లిపి మనకు కనబడుతుంది. చెక్కినటువంటి పేర్లు, చెక్కినటువంటి అక్షరాలు, అవి అందరూ చదువుకునేవారు. ఆ కాలంలో అందరూ చదువుకునేవారు, రాతి పలకల మీద ఆధారపడేవారు చదువుకోవడానికి. అందుకని దాన్ని మెన్షన్ చేస్తూ పౌలు అంటున్నాడు, రాతి పలకల మీద కానీ. ఆ కాలంలో సిరా కూడా వాడేవారు. సిరా కోసం ప్రత్యేకంగా కొన్ని కాయల్ని, కొన్ని ఆకుల పసర్లని ఆశ్రయించేవారు. ఆ సిరా తయారు చేసేవారు. ఆ సిరాతో కానీ వ్రాయబడక. పూర్వకాలం అంటే మోషే గారి కాలానికి పూర్తిగా రాతి పలకలు, పౌలు గారి కాలానికి వచ్చేసరికి కొంత అడ్వాన్స్ అయ్యి ఒక సిరాను అంటే ఒక కొన్ని కాయల మీద, వాటి పసర మీద, ఆకుల పసర మీద ఆధారపడి ఒక సిరాను తయారు చేసుకోవడం. సిరాతో కానీ వ్రాయబడక అన్నాడు. ఇది చాలా విచిత్రం అండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడాలి. ఒక లిపి, అది సిరాతో రాయబడలేదు, రాతి పలకల మీద చెక్కబడనూ లేదు. సిరాతో రాయబడనూ లేదు, రాతి పలకల మీద చెక్కబడనూ లేదు. మరి ఎలా ఎలా కలిగిందట అది? మెత్తని హృదయములు. ఈ మెత్తని హృదయములు అనే పాయింట్ దగ్గరే చాలా పెద్ద సందర్భం ఉంది చెప్పాలంటే. అసలు మెత్తని హృదయాలు అంటున్నాడు ఏంటి? మెత్తని హృదయాలను ఎందుకు అంటున్నాడంటే, అంతకు మునుపు అవి మెత్తని హృదయాలు కావు. గమనించాలి జాగ్రత్తగా. అంతకు మునుపు అవి మెత్తని హృదయాలు కావు, రాతి హృదయాలు, బండ హృదయాలు, దౌర్భాగ్యపు హృదయాలు, చలించని హృదయాలు, మోసపోయిన హృదయాలు, మాయలోనికి వెళ్ళిపోయిన హృదయాలు, చీకట్లో ఉన్న హృదయాలు. అంతకు మునుపు
ఆ హృదయాలు దేనికి స్పందించో, అసలు దేవుని మాటకు స్పందించనే స్పందించో. దేవుడంటే భయం కానీ హృదయాంతరంగాలలో ఎక్కడో దేవుని మీద అమితమైన అపారమైన ప్రేమ కానీ ఆయన కోసం బ్రతకాలని తలంపులు కానీ ఆయన ఉద్దేశాలు నాయందు నెరవేరాలని ఆలోచనలు కానీ లేని హృదయాలు అవి బండ హృదయాలు, భయంకరమైన హృదయాలు, నీచమైన హృదయాలు, చీకటిలో బ్రతుకుతున్నటువంటి హృదయాలు. ఆ హృదయాలు యేసుక్రీస్తునే ఒక మహనీయుని రక్తంతో తడిసి ముద్దైపోయి ఆయన త్యాగానికి చలించిపోయి ఆయన చేసినటువంటి ఆ మహోన్నతమైన కార్యానికి చలించిపోయి మెత్తని హృదయాలుగా మారాయి, మెత్తని హృదయాలుగా మారాయి. ఎందుకు మారాయి తెలుసా? అంతకు మునుపు క్షమాన్న పదానికి ఎవరికి విలువ తెలియదు ప్రియులారా, ఎవ్వరికీ విలువ తెలియదు. అసలు నేటికి క్షమించటాన్ని నిరాకరిస్తున్నారు కొంతమంది మూర్ఖులు. ఈ మధ్య మన భారతదేశంలో మతచాంద సోదరులు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అసలు తప్పు చేసిన వాడిని క్షమించడం ఏంటండి, పాపం చేసిన వాడిని క్షమించడం ఏంటి? చంపేయాలి కానీ దుష్ట శిక్షణ చేయాలి కదా, దుష్ట శిక్షణ చేయాలి కదా. పాపం చేసిన వాడిని చంపేయాలి కానీ పాపం చేసిన వాడిని క్షమించటం ఏంటండి అని అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలియదండి క్షమ యొక్క విలువ. అంటే క్షమ వద్దు అంటున్నారు, పుట్టినప్పటి నుంచి ఆ మాట అనగలరా క్షమ వద్దు అని? ఏ మనిషి కూడా క్షమను వద్దు అని అనలేడు, అంటే బతకలేడు. చెప్పమంటారా నాలుగైదు పాయింట్లు చెప్పమంటారా? నిన్నెవడైనా తన్నాడు అనుకో, గట్టిగా తన్నాడనుకో, పొట్ట మీద తన్నాడనుకో, క్షమిస్తావా? క్షమిస్తావా? క్షమించవు. కానీ క్షమ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? తల్లి గర్భంలోనే ప్రారంభమైంది. నెలల పసిగుడ్డు పెరిగి పెద్దవుతూ గర్భంలో ఉన్నటువంటి నెలల పసిగుడ్డు తల్లిని తన్ని 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 బయటకు వస్తాడు. తన్నాడు అని తల్లికి అప్పగించుకుందా? లేదు, క్షమించింది. బయటికి తీసిన తర్వాత గుండెల మీద ఎత్తుకుని ఆడిస్తుంటే మూతి మీద తన్నుతాడు, గుండెల మీద తన్నుతాడు, ఎక్కడ పడితే అక్కడ తన్నుతాడు. తన్ని తన్నాడని బిడ్డను శిక్షించాలనుకుందా తల్లి? లేదు, క్షమించింది. తల్లి క్షమించకపోతే బిడ్డకు ఆ పరిస్థితి లేదు, ఆ పుత్తిళ్లలో ఆనందం లేదు, ఆ చంకలో ఆడుకునే పరిస్థితి లేదు. క్షమించాలి. ఆ తదుపరి కొంచెం పెద్దయిన తర్వాత అనేకమైన తప్పులు చేస్తుంటే, చిన్న తప్పులు పెద్ద తప్పులు చేసి తండ్రిని బాధ పెడుతుంటే ఆ తండ్రి కూడా బిడ్డను క్షమిస్తాడు. తండ్రి బిడ్డను క్షమించకపోతే బిడ్డకు బ్రతుకులేదు. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏవేవో పిచ్చి పనులు, అల్లరి పనులు, ఆ పనులు ఈ పనులు చేసి టీచర్ని బాధ పెడుతుంటే టీచర్ కూడా క్షమిస్తాడు. ఎన్నో సందర్భాల్లో ఎందరినో బాధ పెడుతుంటే క్షమ అనేది లేకుండా బ్రతకటం కష్టం అని తెలిసి మనుషులు తమను తాము కొంచెమైనా తమ తమ పరిధిలో క్షమించుకుంటున్నారు. భర్తను భార్యో, భార్యను భర్త, పిల్లలను తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పిల్లలు, ఆ వాళ్ళ వాళ్ళ పరిధిలో కొంతైనా క్షమను వాళ్ళు ఏం చేస్తున్నారు? చూపించుకుంటున్నారు. అంతెందుకు? నువ్వు అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎవరికైనా నీ కాలు తగిలితే ఇమ్మీడియట్గా నువ్వు చెప్పేదేంటో తెలుసా? సారీ సార్ అంటావు. అప్పుడు అవతల వాడు ఏమన్నా తెలుసా? ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం, క్యారీ ఆన్ అనాలి. అలా అనకుండా కాలర్ పట్టుకుంటే నువ్వు బాధపడతావు. ఆ కాలర్ పట్టుకోకూడదని నువ్వేం చేసావు? సారీ అన్నావు. మరి క్షమించటం ఏంటండి? తన్నినప్పుడు కాలు నరికేయాలి కదా అని అంటావా? చూసుకోకుండా తన్నానండి కాలు నరికేయండి అంటావా? అనవు. ఏమంటావు? ఐఎమ్ సారీ. చెయ్యి తగిలింది, ఐఎమ్ సారీ. వెళుతున్నప్పుడు నీ బైక్ మీద వెళుతున్నప్పుడు మరో బైక్ డీ కొట్టింది చిన్నగా, ఐఎమ్ సారీ. నీ కారు మరో కారుని జస్ట్ ఇలా గీత పెట్టింది, ఐఎమ్ సారీ. ఎవడో చూడకుండా డోర్ వేసేసి వాడికి తగిలింది, ఐఎమ్ సారీ. చూసావా? ప్రతి సందర్భంలోనూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతున్నావు. ఎందుకు ఇష్టపడుతున్నావు? కొంతమందికి అయితే ఐఎమ్ సారీ అనేది ఊత పదం, ఐఎమ్ సారీ. ఈ క్షమ లేకపోతే మనుషులు బతకగలరా? బతకగలరా? మనుషులు మనుషులే, ఎన్నో తప్పుల్ని ఎన్నో సందర్భాల్లో అవి చిన్నవా పెద్దవా పక్కన పెట్టండి, ఏం చేసుకుంటున్నారు చెప్పండి? ఏం చేసుకుంటున్నారు? క్షమించుకుంటున్నారు.
క్షమించుకోకపోతే బతుకులు లేవండి. క్షమించుకోకపోతే జీవితాలు ముందుకి సాగవండి. క్షమ ఉండాలి. సో ఆ క్షమ ఉంది కాబట్టే జీవితాలు ముందుకు సాగుతున్నాయి. లేకపోతే ముందుకు సాగవు. ఎన్నో సందర్భాల్లో క్షమించటం నీ వంతు అవుతుంది. మరి అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక పురుగులు అంటుడివి, చిన్నోడివి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మనిషివి. గర్భంలో ఉండగా తన్నిన బిడ్డను క్షమించావు. గుండెల మీద ఎత్తుకుని ఆడిస్తుంటే తన్నినప్పుడు బిడ్డను క్షమించావు. అల్లరి చేసినప్పుడు బిడ్డను క్షమించావు. పాఠాలు చెబుతున్నప్పుడు వినకపోతే ఆ బిడ్డను క్షమించావు. తల్లిని క్షమించావు, తండ్రిని క్షమించావు, భర్తను క్షమించావు, భార్యను క్షమించావు, ఎవరో తెలియని పొరుగువాణ్ణి క్షమించావు, రోడ్డు మీద ఎవడో కనబడి ఏదో అంటే వాణ్ణి క్షమించావు, మాట అన్నవాణ్ణి క్షమించావు. ప్రతి సందర్భంలో ఎందరినో క్షమించుకుంటూ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్న ఒక పురుగు లాంటి నీకే ఇంత క్షమాగుణం ఉంటే, క్షమించకపోతే జీవితం నడవదు అన్న ఆలోచన నీకే ఉంటే, సర్వోన్నతుడైన దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయన పాపుల్ని క్షమించడానికి భూమి మీదకు తన కుమారుణ్ణి పంపిస్తే అది తప్పు అనటం అసలు నీ అవివేకం కాదా? అది నీ అజ్ఞానం కాదా? నీ అజ్ఞానం అదే. పాపుల్ని క్షమించడం ఏంటంటే పిచ్చి మాట భవిష్యత్తులో ఎవ్వడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడకూడదు. మాట్లాడకూడదు. ప్రసంగంలో చిన్న మిస్టేక్ దొరికింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఏమంటారు తెలుసా? ఐఎమ్ సారీ. ఏ ఇంతమంది నా ప్రసంగం వినడానికి కూర్చున్నప్పుడు అమ్మో నేను తప్పు మాట మాట్లాడాను, తప్పు దొరికింది, చిన్న తప్పు చెప్పాను, ఒక రెఫరెన్స్, అప్పుడే ఇమ్మీడియట్గా ఏమంటున్నాడు? ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, నన్ను మీరు క్షమించాలి. ఏ చిన్న మాట తప్పు దొరికినందుకే నన్ను మీరు ఏం చేయాలి? క్షమించాలి. లేకపోతే నేను ముందుకు కొనసాగలేను. అప్పుడు అందరూ పైకి లేచి నో 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 మేము నిన్ను క్షమించేది లేదు దిగు కిందకి అంటే ఇది రిఫరెన్స్ తప్పు చెప్పినందుక. నిన్నెవరు చెప్పమన్నాడు రిఫరెన్స్ తప్పు దిగు కిందకి అంటారా? అంటే ఇక సభలే జరగవు కదా. లైఫ్లో ప్రతి సందర్భంలో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో విషయాలలో మనం సారీ చెప్పకుండా లేని పరిస్థితి అంటూ ఉండదు ప్రియులర. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తెలిసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పే ఉంటాడు. అది చిన్న విషయమా పెద్ద విషయమా తర్వాత మాట్లాడుకుందాం. అది ఏ విషయమైనా సరే ఖచ్చితంగా సారీ చెప్పే ఉంటాడు కదా. మరి ఈ క్షమ ఈ మనిషిలోనే ఉంటే, పురుగులాంటి మనిషిలో క్షమ లేకుండా జీవితం ముందుకు నడవదన్న సంగతి మనిషికే అర్థమైతే, ఈ మనుషులందరినీ క్షమించకపోతే వారు నా నుండి శాశ్వతంగా దూరమైపోతారన్న విషయం దేవుడికి తెలిసి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి మీ అందరి పాపాలు ఆయన మీద వేసుకుంటున్నాడు, మిమ్మల్ని క్షమించడానికి తన పవిత్ర రక్తాన్ని చిందిస్తున్నాడు, మీ బండబారిపోయిన హృదయాల్ని మెత్తని హృదయాలుగా మార్చటానికి ఆయన తన కరుణను కుమ్మరించబోతున్నాడు అని చెబితే అది ఆమోదయోగ్యం కాదనేవాడు బుద్ధిహీనుడు కాక మరెవరు చెప్పండి? అది ఆమోదయోగ్యం కాదనేవాడు బుద్ధిహీనుడా కాదా? బుద్ధిహీనుడే. క్షమించకూడదు, పాపిని చంపేయాలి, పాపిని శిక్షించేయాలి అనే రైట్ ఎవడికి లేదు. అలాగైతే నిన్నే ముందు చంపేయాలి. నీ బ్రతుకులో ఎన్నో పాపాలు, ఎన్నెన్నో పాపాలు జరిగాయి. అవి నీకు తెలుసు, నువ్వు పాపి అన్న సంగతి నీకు తెలుసు. నీ బ్రతుకులో ఎన్నో పాపాలు జరిగాయన్న సంగతి కూడా నీకు తెలుసు. సో పాపిని క్షమించటమే తప్ప చంపటానికి అవకాశం లేదు. ఒకవేళ చంపాలి అనుకుంటే భూమినే శాశ్వతంగా నాశనం చేయాలి. కారణం ఈ భూమి మీద ఒక్కడు కూడా పరిశుద్ధుడు, ఉండదగిన వాడు, బతకదగిన వాడు ఎవడు ఉండడు. కనుక టోటల్గా భూమిని ఏం చేయాలి? నాశనం చేసేయాలి, తీసేయాలి. పాపిని చంపాలి అనే విషయానికి వస్తే పాపిని చంపేయాలి, దుష్టుణ్ణి చంపేయాలి, శిక్షించేయాలి, అక్కడితో నరికేయాలి, ఏదో చేసేయాలి అని అనుకుంటే ఈ భూమి మీద బ్రతికే అర్హత ఒక్కడికి కూడా ఉండదు ప్రియులారా, ఒక్కడికి కూడా ఉండదు. ఇప్పుడు అడుగుతున్నాను,
చిన్న విషయాలకే పక్కోడికి సారీ చెప్పినప్పుడు పరలోకపు తండ్రికి సారీ చెప్పాలా వద్దా? జన్మనిచ్చిన వాడికి సారీ చెప్పాలా వద్దా? ఎవడైనా నీకు బండి ఇచ్చి పట్టుకెళ్ళి ఇంటికి వచ్చేసరికి చిన్న చోట పెట్టావు అనుకో, కొత్త బండి, మనసు ఎలా ఉంటుంది? విలవిల్లాడిపోద్ది. కొత్త బండి అండి, నిన్ననే షోరూమ్ నుంచి తెచ్చాడు. ఈరోజు నేను అరువు అన్నాను, అరువు వేసుకెళ్ళాం. అరువు వేసుకెళ్ళి ఏం చేశావు? గుద్దేశావు, చిన్న చొట్ట పడింది. ఆ చిన్న చొట్టకే అవతలివాడి ప్రాణం విలవిల్లాడిపోద్ది. నువ్వు సారీల మీద సారీలు బాగు చేయించేస్తాను బ్రదరు, చొట్ట తీయించేసి పెయింట్ చేస్తాను బ్రదరు. ఏమనుకోక బ్రదరు, సారీ బ్రదరు, అసలు జరగకూడదు, జరిగిపోయింది బ్రదరు. నేను అసలు అనుకోలేదు బ్రదరు, అవతలి వాడే అటునుంచో ఎటునుంచో వచ్చేసాడు బ్రదరు. నేను ఇలా వెళ్తాం అనుకున్నాను కానీ ఇలా జారిపోద్దు అనుకోలేదు బ్రదరు. స్కిడ్ అయిపోయింది బ్రదరు, ఈయనకి లాగా కుక్కటి వచ్చింది బ్రదరు. సమ్ ఏదో జరిగింది. జరిగితే ఏమైంది? యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయితే ఏమైంది? బండి పోయింది. అప్పుడు ఈయన సొంత బండి కాబట్టి ప్రాబ్లం లేకపోయింది. అదే పరాయుడు బండి అయితే ఏం చెప్పాలి? ఇప్పుడు సారీ చెప్తాడా? చెప్పడా? సారీ చెప్తాడు. సారీ చెప్పి ఏమంటే చేయించి ఇచ్చేస్తానండి, అలా కాదండి, ఇలా కాదండి అంటాడు. ఏమండి, పరలోకపు తండ్రి మనకిచ్చిన అద్భుతమైన దేహం, అద్భుతమైన శరీరం, కొత్తది, కొత్తది, ఆయనది. ఆయన మనకిచ్చిన ఈ దేహాన్ని ఎన్ని చొట్టలు పెట్టేశావు, ఎంత తుప్పు పట్టించేశావు, ఎంత పాడు చేశావు, ఎన్ని పాపిష్టి కార్యాలకు ఉపయోగించావు, ఎన్ని దోషపూరితమైన ద్రోహపూరితమైన కార్యక్రమాలకు వినియోగించావు. మరి ఎన్నిసార్లు సారీ చెప్పాలయ్యా నీ తండ్రికి? ఎన్నిసార్లు చెప్పాలి సారీ? ఎన్నిసార్లు? ఇప్పుడు నేను క్షమించాలా ఆయన, చంపేయాలా అని అంటే క్షమించడమే నేరం అంటారు. అలాగైతే నిన్ను చంపాలి. అసలు పాపుల్ని క్షమించడం ఏంటయ్యా? ఇదేదో పెద్ద పరిశుద్ధుల్లాగా ఆ మాట, నువ్వు పరిశుద్ధుడు అవుతాను. పాపుల్ని క్షమించడం ఏంటయ్యా అని ఎవరు అనాలి తెలుసా? ఒక పరిశుద్ధుడు అనాలి. కానీ పరిశుద్ధుడైతే ఆ మాట అననే అనడు. యేసు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన యేసు ఆ మాట అనలేదు. ఏ, పాపుల్ని క్షమించటం ఏంటయ్యా అనలేదు. అలా అనకుండా ఐ లవ్ సిన్నర్స్, ఐ లవ్ సిన్నర్స్, పాపుల్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. పాపులంటే నా దృష్టిలో రోగులు. వారికి ఆత్మరోగం పట్టింది. ఆత్మరోగుల్ని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు ప్రభు. ప్రేమించాడు, తన ప్రేమను వెల్లడి చేశాడు, తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు, తన ప్రేమను వారి పట్ల చూపించాడు. అలా ప్రేమను చూపించి పాపులైన ప్రతి ఒక్కరిని క్షమించేటువంటి గొప్ప కార్యక్రమానికి ఈ భూమి మీద ప్రారంభోత్సవం చేశాడు. అదే క్రైస్తవ్యం. ఎస్, ఓన్లీ క్రిస్టియానిటీ. పాపుల్ని క్షమించేటువంటి మార్గం ఏదైనా ఈ భూమి మీద ఉందా అని మీరు ఏ ఊరికైనా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఒకే ఒక్క పేరు మీకు వినబడాలి, ఓన్లీ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం తప్ప ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎక్కడ పాపిని క్షమించే మార్గమే లేదు. పాపిని తృణీకరించి, పాపిని అపహసించి, పాపిని అవమానించి, పాపిని చంపేసేదే తప్ప పాపిని ప్రేమించేది, పాపి మార్పు కోరేది, పాపాన్ని విడిచిపెట్టమని ప్రోత్సహించేది, పరిశుద్ధత వైపుకు నడిపించేది ఒక్క క్రైస్తవ్యం మాత్రమే. అక్కడే బండవారిపోయిన హృదయాలు మెత్తబడటం ప్రారంభించాయి. అక్కడే బండబారిపోయి రాతిలా మారిపోయిన హృదయాలు మెత్తని హృదయాలుగా మారటం ప్రారంభించాయి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి మహాత్యాగానికి ఫలితంగా, ఆయన చేసిన మహోన్నతమైన త్యాగానికి ఫలితంగా జరిగినటువంటి గొప్ప కార్యక్రమం అది. బండబారిపోయిన హృదయాలు మెత్తని హృదయాలుగా మారటం. మెత్తని హృదయాలుగా ఎలా మారాయో తెలుసా? యేసుక్రీస్తు క్షమించి విడిచిపెట్టలేదు. క్షమించి తన యొద్దకు పిలిచి, తన రాజ్యంలోనికి పిలిచి,
తన సహవాసంలోనికి పిలిచి, తన సంఘములోనికి పిలిచి, తన సంఘంలో సభ్యత్వాన్ని అనుగ్రహించి, ఆ తదుపరి వారికి ఇచ్చినటువంటి గొప్పదైన ఆధిక్యత ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ వరం. ఎస్, పరిశుద్ధాత్మ వరం. ఒంటరిని జంటగా చేసేటువంటి కార్యక్రమం, ఒక మహోన్నతమైన శక్తి, కంటికి కనిపించని ఒక అదృశ్య శక్తి. ఈ సర్వ జగత్తును ఒకప్పుడు సృష్టించిన శక్తి. ఈ సర్వ జగత్తు, సకల జగత్తు సృష్టింపబడుతున్నప్పుడు ఆ జలముల మీద ఆయన ఆత్మ, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అనే మాట వ్రాయబడింది. అర్థమవుతుందా? ఆయన ఆత్మ జలముల మీద ఏమవుతుండెను? అల్లాడుచుండెను. ఎంత ఉన్నతమైన మాట తెలుసా అది? అలాంటి ఒక ఉన్నతమైన ఆత్మశక్తి, కనిపించని ఒక మహాశక్తి నీలోనికి ప్రవేశపెట్టబడటం వలన, మీ మీదికి పంపించటం వలన, ఆ సహవాసంలోనికి మిమ్మల్ని తీసుకొని రావడం వలన రాతి హృదయాలు ఎలా మారిపోతాయి అన్నాడు? మెత్తని హృదయాలుగా మారిపోతాయి. ఆ మెత్తని హృదయాల గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. అంటే తండ్రి, కుమారుడు, ఆ తర్వాత సుప్రీం పవర్, ఆ తర్వాత ఆధిక్యత ఎవరిది అనంటే ఆత్మదే, ప్రభువైన ఆత్మది. ప్రభు రాజు, ఆత్మ కూడా రాజా. ఎస్, ఆత్మ కూడా రాజే. పరిశుద్ధాత్ముడు రాజై ఉన్నాడు. సంఘంలో ఆయన కూడా అధికారము కలిగిన వాడై ఉన్నాడు. సంఘము మీద అధికారము కలిగిన వాడై ఉన్నాడు పరిశుద్ధాత్ముడు కూడా. ఆ మెత్తని హృదయాలు ఎప్పుడైతే క్రీస్తు ద్వారా మెత్తని హృదయాలుగా మార్పు చెందుతున్నాయో, ఎలా మార్పు చెందుతాయి? అర్థం చేసుకున్నవాడు, అవును ఆయన త్యాగం అర్థమైంది, నేను పాపినే, ఎవరండి పాపిని క్షమించింది ప్రపంచంలో అని గమనించి ఆలోచించి ప్రభు పాదాల చెంతకు పరిగెత్తుకుని వెళ్ళినవాడు, రాతి హృదయం మెత్తని హృదయంగా మారుతుంది. రాతి హృదయమే మెత్తని హృదయంగా మారుతుంది. ప్రభు పాదాల చెంతకు పరిగెత్తుకుని వెళ్ళిన వాడికి, ప్రభు పాదాల చెంతకు వెళ్ళకపోతే మారదు. చాలామంది వెళ్ళలేకపోయారు, కారణం వాళ్ళకి క్షమ విలువ తెలియలేదు, అంతే, అంతకు మించేం లేదు. క్షమ విలువ వాళ్ళకి తెలియలేదు. ఎన్నో సందర్భాలలో వాళ్ళు క్షమాపణ కోరుకున్నారన్న సంగతి వాళ్ళకి తెలియలేదు. ఒక మనిషిని క్షమాపణ కోరుకోవటానికి సిగ్గుపడరు, కానీ దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవటానికి మాత్రం ఏమడ్డొచ్చింది వాళ్ళకి? అహం అడ్డొచ్చింది, చీకటి అడ్డొచ్చింది. ఆఫీసుకి లేటుగా వెళ్ళాడు, బాస్కి క్షమాపణ చెబుతాడు, సారీ బాస్, సారీ సారీ సారీ. మేనేజర్కి క్షమాపణ చెబుతాడు. ఉద్యోగానికి లేటుగా వెళితే, వ్యాపారంలో ఎక్కడైనా జీతానికి కుదిరినప్పుడు, పనిచేస్తున్నప్పుడు పనికి లేటుగా వెళితే వాళ్ళకే క్షమాపణ చెబుతాడు. లేట్ అయితే, జస్ట్ లేట్, ఏదైనా వ్యాపారం, ఏదైనా ఆర్డర్ తీసుకుంటే టైంకి ఆర్డర్ ఇవ్వలేకపోతే సారీ సార్, సారీ అంటాడు, సారీ. ఏమైనా ఆర్డర్ తీసుకుని ఇవ్వలేదే ఈ టైంకి, మాకు అర్జెంటు కదా, ఇవ్వలేదే, సారీ అండి. ఏమైనా ఇంకా బట్టలు కుట్టి ఇవ్వలేదే, సారీ అండి. ఆ వస్తువు మాకు ఇంకా తయారు చేసి ఇవ్వలేదే, సారీ అండి. ఏమైనా నువ్వు కాంట్రాక్ట్ బేసిక్ మీద పని ఒప్పుకున్నావు కదా, ఎందుకు చేయలేదు, సారీ అండి, లేట్ అయిపోయింది. ప్రతి మనిషి మరో మనిషికి క్షమాపణలు చెప్పుకుంటూ బతికేస్తున్నాడు ఈ భూమి మీద. క్షమాపణలు చెప్పుకుంటూ బతికేస్తున్నాడు ప్రతి మనిషి మరో మనిషికి ఈ భూమి మీద. ప్రతిరోజు జరుగుతుంది ఇది. కానీ దేవునికి మాత్రం క్షమాపణ చెప్పడానికి ఎవ్వడికి మనసు రావట్లేదంటే వాడిలో ఉన్న చీకటి పొరలు ఆ వెలుగు వైపుకు వెళ్ళనివ్వట్లేదు. ఆ చీకటి పొరలు వెలుగును చూడనివ్వట్లేదు. ఆ చీకటి పొరలు వెలుగు వైపు అడుగులు వెయ్యనివ్వట్లేదు. ఆ కారణము చేత వాడు తండ్రికి క్షమాపణ చెప్పడానికి వెనకడుగేస్తున్నాడు. కానీ ముందుకొచ్చిన వాడి హృదయం మాత్రం బండగా ఉండదు. ముందుకొచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో క్షమాపణ చెప్పటానికి, ఎస్ నేను క్షమించమని అడగటానికి పాత్రుడను,
తండ్రిని నేను క్షమించమని అడగటానికి నేను పాత్రుడను. కారణం తండ్రి ఇచ్చిన జీవితం ఇది. తండ్రి ఇవ్వకపోతే ఈ గొప్ప జీవితం నాకు లేనే లేదు, ఈ గొప్ప ఆకారం నాకు లేదు. ఈ మహాభూమి మీద ఈ పంచభూతాల మధ్య ఒక గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చాడు నా తండ్రి. నేను క్షమాపణ చెప్పవలసిన వాడనై ఉన్నాను. ఆయనకి చెప్పాలి, నేను నా తప్పును ఆయన ఎదుట ఒప్పుకోవాలి, ఆయన ఎదుట నా తప్పు దిద్దుకోవాలి అని ఆలోచించిన వాడు బండ హృదయం కాదది, వెళ్ళిపోతాడు ఆయన పాదాల చెంతకే. వెళ్ళి ఆయన పాదాల మీద పడి తండ్రి నన్ను క్షమించమని ప్రార్థనపడతాడు. తండ్రి ఐఎమ్ సారీ మై లార్డ్, ఐఎమ్ సారీ మై ఫాదర్, ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఫర్గివ్ మీ మై లార్డ్, నన్ను క్షమించు నా తండ్రి, నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని ఆయన పాదాల మీద పడిపోవటానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడో తెలుసా? అర్థమైన నాడు. అర్థం కాని మూర్ఖులేనండి ఈరోజు మాట్లాడుతున్న మాటలవి. ఎందుకయ్యా పాపిని క్షమించాలి, ఎందుకయ్యా పాపిని క్షమించాలి అని అంటున్నారంటే ఎంత మూర్ఖత్వంలో ఉన్నారు ప్రియులారా. మారిన వాళ్ళు మాత్రం ఆత్మ అనే సంచకరువు, ఆత్మ మహాశక్తి, ఆత్మ అంటే మామూలు శక్తివంతుడు కాదు, పరిశుద్ధాత్ముడు, మహాశక్తివంతుడు. ఆ మహాశక్తివంతుడి యొక్క ఆశ్రయాన్ని పొందుకుంటున్నారు. అదే ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపిస్తాను. చూడండి ఆ మాటలు యోహాను సువార్త, ముందుకెళదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వచనం, నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. మీ వద్ద ఎల్లప్పుడూ, 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 ఆ మాట జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, ఆదరణకర్త అనగా ఉత్తరవాది, యేసుక్రీస్తు ఉత్తరవాది, పరిశుద్ధాత్ముడు ఉత్తరవాది, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు ప్రభువే. సంఘం మీద అధికారం ప్రభుకుంది. ఆయన మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్త, యేసుక్రీస్తు కూడా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా చెప్పబడుతున్నాడు. వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుదును, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుదును, అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. ఇక్కడ చాలామంది గాలి తీసేసే మాట రాయబడిందండి. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు. నేను ఎరుగుదును అన్న వాళ్ళు చేయెత్తగలరు, నేను ఎరుగుదును అన్న వాళ్ళు చేయెత్తగలరు, నేను పరిశుద్ధాత్మని ఎరుగుదునండి అన్నవాళ్ళు అనుమానిస్తున్నారే, చూపించమంటానైనా. మీరు ఈ విజయప్రసాద్ రెడ్డి అనేవాడిని ఎరుగుదురా? ఫోటో చూపిస్తే గుర్తుపడతారా? ఫోటో చూపిస్తే గుర్తుపడతారా? టీవీలో వస్తే గుర్తుపెట్టేస్తారా? వీడు వాడండి, వీడు పలానా వాడండి, వీడి పేరు ప్రసాద్ రెడ్డి అండి, నేను ఎరుగుదునండి అతన్ని, నేను ఎరుగుదును, నన్ను ఎరుగుదురా? ఎస్, ఎరుగుదును. ఎలా ఎరుగుదు? నన్ను చూసావా? చూసావు? నాతో మాట్లాడావా? మాట్లాడావు? నాతో పరిచయం ఉందా? ఆ పరిచయం కూడా ఉంది. ఓ, నాతో పరిచయం ఉంది, నన్ను చూసావు, నాతో మాట్లాడావు, కాబట్టి నన్ను ఎరుగుదువు. మరి ఇక్కడ ఆత్మను మీరు ఎరుగుదురు అన్నాడు చూడండి. ఆయనను మీరు ఎరుగుదురు, ఆయనను మీరు ఎరుగుదురంటే ఆయన మీరు ఎరుగుదురని ఎప్పుడు చెప్పాలి? ఆయనతో మీకేముండాలి? పరిచయం, పరిచయం. కొన్ని కొన్ని సందర్భాల్లో చివరిలో ఆశీర్వాదం అంటారండి,
ఏంటబ్బా ఆశీర్వాదం అని చూస్తే తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము. మీకు మీకు ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండును గాక అంటాడు. అందులో ఒక విలువైన విలువైన పదం వాడుతున్నారు. ఆ పదం మనం కొట్టుకొచ్చింది కాదు, బైబిల్లో ఉన్నదే. ఈ ఆశీర్వాదంగా చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో చాలామంది చేసేది, అది ఆల్రెడీ బైబిల్లో ఉన్నదే. ఎక్కడుంది బైబిల్లో? పౌలు గారి పత్రికలో చిట్ట చివర వాడినటువంటి పదప్రయోగం అది, చిట్ట చివర. ఏమని వాడాడు ఆ పదప్రయోగం? ప్రభు యొక్క, దేవుని ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సహవాసము, ఆయన కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము. మీకేమై ఉండాలి? తోడై ఉండాలి. సహవాసము అంటే అర్థం తెలుసా మీకు? సహవాసము అంటే అర్థం తెలుసా? సహవాసి విన్నారా ఎప్పుడైనా? సహవాసి అంటే నాతో కలిసి నివసించడివాడు, నాతో కలిసి నివసించడివాడు. సహవాసి అంటే అర్థం ఏంటి? నాతో కలిసి నివసిస్తాడు అంటే మేము ఇరువురము ఒకే చోటు ఉంటాం, మేమిద్దరం కలిసి నివసిస్తున్నాం, మేమిద్దరం కలిసి బ్రతుకుతున్నాం. నా సహవాసి, సహవాసము, నాతో కలిసి నివాసము చేయటాన్నే, నాతో కలిసి వాసము చేయటాన్నే ఏమంటారు? సహవాసము. మరి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అంటే అన్యోన్యము అంటే దాంపత్యము, తర్వాత రెండోది అన్యోన్య దాంపత్యము. దాంపత్యం అంటే మామూలుది, అందరిలాగే బేరకాయలు ఇసురుకోవటం, కంచాలిట్టు కొట్టుకోవడం, అయినా కలిసి బతకడం, ఎడమొహం పెట్టుకోవడం, పెడమొహం పెట్టుకోవడం, అయినా కలిసి బతకడం, వాళ్ళ డబ్బులు వీళ్ళు నొక్కేయటం, వీళ్ళ డబ్బులు వాళ్ళు నొక్కేయటం, వీళ్ళ గొడవలు వాళ్ళకి చెప్పకపోవటం, వాళ్ళ గొడవలు వీళ్ళకి చెప్పకపోవటం, ఎవరు సెపరేట్, వాళ్ళు బ్యాంకుల్లో దాచేసుకోవటం, అయినా కలిసి బతకటం, భార్య అంటాం, భర్త అంటాం, భార్య అంటాం, అమ్మో ఏదంటాం, అదంటాం, అయినా కలిసి బతకడం, ఎదురుగానేమో ఏమండి అంటాం, లోపలేమో దరిద్ర కొట్టుకోవడం, తిట్టుకోవడం, అయినా కలిసి బతకటం, ఎదుటేమో అమ్మో నువ్వు మహా గొప్పదనం అంటాం, లోపలేమో రాకేశ ముఖందాన అనుకోవటం, అయినా కలిసి బతకటం, ఇది దాంపత్యం. కామన్గా కనబడేది. కానీ అన్యోన్య దాంపత్యం అంటే ఏంటో తెలుసా? అన్యోన్య దాంపత్యం అంటే ఒకరి కొరకు ఒకరు బ్రతకడం. ఈ భార్యాభర్తలు ఇరువురు ఒకరి కొరకు ఒకరు బ్రతకడం, ఈ ఒకరి కొరకు ఒకరు బ్రతకడాన్ని అన్యోన్య దాంపత్యము అంటారు. అంటే వారు లేకపోతే వీరు ఉండలేక, వీరు లేకపోతే వారు ఉండలేక, ఇరువురు ఒకరికొకరు త్యాగపూరితమైన మనస్సుతో, సేవ చేసేటువంటి మనస్సుతో, ఇరు హృదయాలు ఏకమైపోయేటువంటి ప్రేమతో కలిసి జీవించటాన్ని అన్యోన్య దాంపత్యము అంటారు. మరి అన్యోన్య సహవాసము అంటే, అన్యోన్య సహవాసము అంటే సేమ్ అలాంటిదేనండి, కలిసి బ్రతకటం, అత్యంత ప్రేమతో ఆ బంధాన్ని బలపరుచుకుంటూ బ్రతకటం, అత్యంత ప్రేమతో ఆ బంధాన్ని దృఢపరుచుకొని బ్రతకటం, ఆ బంధంతో మమేకమైపోయి బ్రతకటం, అనుక్షణం ఆయనలో ఉంటూ ఆయనతో ఉంటూ బ్రతకటం, చనిపోయేంత వరకు ఆయన సహవాసంలో ఉంటూ బ్రతకటం, అది ఆత్మీయ అనుభూతి, అది హృదయాంతరాలలో నుండి వచ్చేది, తను అనుభవిస్తూ బ్రతకటం, ఆయన సహవాసం, ఆయన సహాయం, ఆయన ఆదరణ, ఆయన ప్రేమ రుచి చూస్తూ బ్రతకటం, ఆయనతో గడపటం, ఆయనతో గడపటం, ఇదే అన్యోన్య సహవాసం. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు, ఆయనను మీరు ఎరుగుదురు అని. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన మీతో కూడా నివసించును. సహవాసి, నివాసి, నివాసి అన్న, సహవాసి అన్న, మీతో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన నివసించును మీతో అంటే ఆయన మీ సహవాసి.
ఆయన సహవాసంలో మీరు ఉంటారు. మీ భార్యను మీరు ఎరుగుదురా? ఇప్పుడు చెప్పండి, మీ భార్యను మీరు ఎరుగుదురా? ఎరగరా? ఎరుగుదురు. మీ భర్తను మీరు ఎరుగుదురా అమ్మా? ఎరగనైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరూ ఎరుగుదురు కదా, రైట్? మీ పిల్లల్ని మీరు ఎరుగుదురా? మీ పిల్లలు మిమ్మల్ని ఎరుగుదురా? ఎరుగుదురు. మరి ఆయనను మీరు ఎరుగుదురా? ఆయనను మీరు ఎరుగుదురా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయనను మీరు ఎరుగుదురా? చాలామంది దగ్గర సమాధానం లేదు. అంటే చాలామంది ఇంకా క్రైస్తవులు కాదన్నమాట. చాలామందికి దేవుని యొక్క ఆత్మ సహవాసమే లేదన్నమాట. ఆత్మ సహవాసమే లేనప్పుడు ఆత్మ జ్ఞానం ఎక్కడుంటుందండి? ఒక్కసారి ఆలోచించండి. ఆత్మ సహవాసమే లేని వాడికి ఆత్మ జ్ఞానం ఎక్కడుంటుంది? ఉంటుందా? ఉండదు. అందుకే ఆలోచనలో వాళ్ళకి పడట్లేదు మనం. ఆయనను మీరు ఎరుగుదురు అన్నాడు, ఆయనను మీరు ఎరుగుదురు అన్నాడు. ఎరుగుదురు, అపోస్తలుడు ఎరిగిన వారే. మరి మీరు ఆయనను మీరు ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడవను. అనాథ అంటే ఎవడూ లేనివాడు, కానీ మిమ్మల్ని అనాథలుగా విడువను, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును, నీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడు నువ్వు చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరు నువ్వు జీవింతురు. ఇవన్నీ చెబుతూ ఆత్మ సహవాసాన్ని గురించి ఎంత బలంగా మాట్లాడుతున్నాడండి ప్రభు. ఆయనను మీరు ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీరు ఎరుగుదురు. ఇంత గొప్పగా చెప్పాడండి. ఆ తర్వాత మాట చూడండి, ఆ తర్వాత మాట చూడండి. 26 వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. తర్వాత 16:7 యోహాను సువార్త 16:7. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. 13 వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును, ఆత్మ జ్ఞానములోనికి నడిపించును. ఆత్మతో సహవాసం లేనప్పుడు ఆత్మజ్ఞానంలోనికి ఎలా వెళ్తాం? ఆలోచించావా? ఆత్మ సహవాసమే లేనప్పుడు ఆత్మజ్ఞానములోనికి ఎలాంటి వెళ్ళేది? మనల్ని ఆవరించి ఉన్న ఆత్మను గమనించామా? మనల్ని ఆవరించి ఉన్న ఆత్మను మనం గుర్తించగలిగామా? ఆత్మతో సహవాసం ఉందా మనకి? ఆ పరిశుద్ధాత్ముడితో నివాసం చేస్తున్నామా? ఆయనతో కలిసి ఉన్నామా? ఆయన ఎరుగుదుమా? ఆయన ఎరుగుదుమా? అసలు ఆయన ఎరుగని వారిగానే బ్రతుకుతున్నా. క్రైస్తవ్యంలోనికి వచ్చారంటే మీరు పరిశుద్ధాత్మను అండర్టేకింగ్లోకి వస్తున్నారు, మర్చిపోకూడదు. ఈ సభా ప్రాంగణంలోకి వచ్చారంటే వాలంటీర్స్ అండర్టేకింగ్లో మీరు ఉన్నట్టేనా? బైక్స్ పార్కింగ్ దగ్గర అన్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడికి సంబంధించి ఏ వసతులు కావాలన్నా వాళ్ళే చూసుకుంటారు. అలాగే క్రైస్తవ్యంలోనికి ఎప్పుడైతే మనం ఎంటర్ అయిపోతామో ఆన్ ది స్పాట్ పరిశుద్ధాత్ముడి అండర్టేకింగ్లోనికి మనం ఏమవుతున్నాం? వెళ్ళిపోతున్నాం. ఆయనే, ఆయన అండర్టేకింగ్లోకి వెళ్ళిపోతున్నాం. ఆయనే అధికారి, ఆయన ప్రభు, ఆయన నడిపిస్తాడు. ఆయన సహవాసంలో మనం ఉంటాం. ఆయన్ని మనం ఎరుగుదుము, ఎరగాలి. ఎరగకపోతే ఆయన మనకి, ఆయనను మనం ఎరగకపోతే ఆయనతో మనం సహవాసం ఏం చేస్తామండి? ఆత్మను ఎరగకపోతే ఆత్మతో సహవాసం ఏం చేస్తాం? ఆత్మ గురించి అర్థం కాకపోతే ఆత్మజ్ఞానం ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు ఇలా ఆలోచించండి. అందుకే ఇప్పుడు మరలా అక్కడికి వెళ్దామండి. కొరింథీయులకు రాసిన 2:3 3వచనం. కొరింథీయులకు రాసిన 2:3 రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్
మెత్తని హృదయములు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను అండర్టేకింగ్ లోనికి మీరు వస్తారో, ఎప్పుడైతే ఆయనను మీరు ఎరుగుదురో, ఆయనతో మీరు ఎప్పుడైతే సహవాసము చేయటం ప్రారంభించారో, అప్పుడు మెత్తని హృదయాలు మెత్తని హృదయాలుగా మీరు మారిపోయారు. ఆ మెత్తని హృదయములు అను పలకల మీద, మెత్తని హృదయములు అను పలకల మీద, మెత్తని హృదయములను పలకల మీద, మీ 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 హృదయాలనే పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో, జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయు ఉన్నారని మీకు తేటపరచబడుచున్నారు. మీరు 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 తేటపరచబడుచున్నారు అన్నాడు. అంటే వారి హృదయాల మీద వ్రాసిందెవరట? జీవము గల దేవుని ఆత్మతో రాశారట. అంటే ఇప్పుడు ఒక పెన్నతో రాసామండి, పెన్నతో రాసాము అంటే పెన్నుకి సంబంధించిన ఇంక్ అంతా ఎందులో ముద్రింపబడిపోద్ది? ఆ పేపర్ మీద ముద్రింపబడిపోద్ది. రాసింది దేనితోట? జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక. అంటే మిమ్మల్ని చూసి సమాజం చదువుకుంటుంది క్రీస్తుని, మిమ్మల్ని చూసి సమాజం అర్థం చేసుకుంటుంది క్రీస్తుని. మీరే సమాజానికి పత్రికలు, మీరే సమాజానికి పత్రికలు కారణం. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు, మీరు ఆయనతో సహవాసం చేస్తున్నారు. ఆయన మీలో ఉన్నాడు, మీరు ఆయనతో సహవాసం చేస్తున్నారు. మీరు ఆత్మజ్ఞానము కలిగిన వారు, మీరు ఆత్మజ్ఞానము కలిగిన వారు. అందుకే మీవి మెత్తని హృదయాలు అన్నాడండి వాళ్ళని. ఇవి మెత్తని హృదయాలు. మీ హృదయాలలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు రాసేశాడు. అంటే మీరే పత్రికలు అయిపోయారు. మీరు పత్రికలు మంచడం కాదు, ఇంకా మీరే పత్రికలు, క్రైస్తవులే పత్రికలు, రెపరెపలాడుతున్న పత్రికలు, పరిశుద్ధతతో నిండుకున్న పత్రికలు, ఆత్మను కలిగి మండుతున్న ప్రకాశవంతమైన దీపాల లాంటి పత్రికలు, సమాజంలోని చీకటిని పారద్రోలే పత్రికలు. ఏవేవో పత్రికలకు పేర్లు పెట్టుకుంటారు, మంచి మంచి ట్యాగ్స్. అక్షరమేమ ఆయుధం అంటారు, అక్షరమే ఆయుధం. చూసారా? కానీ మీరే దేవుని ఆయుధం, మీరే దేవుని సాధనం. మీరంత గొప్ప పత్రికలు, మీరు గొప్ప పత్రికలు. పరిశుద్ధాత్మతో నింపబడిన, పరిశుద్ధాత్మతో నిండుకొనిన, ఆత్మతో రాయబడిన, మీ హృదయాల మీద లిఖించబడిన పత్రికలు మీరే అని పౌలు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రియుల, ఇంత గొప్ప స్థితి ఈరోజు క్రైస్తవి అనుకుందంటారా? ఇంత గొప్ప స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉందంటారా? అసలు పరిశుద్ధాత్ముని ఎలా అర్థం చేసుకున్నారండి? ఆయనతో మన హృదయాల మీద రాయబడాలి అన్నాడు. ఆయనతో హృదయాల మీద రాయబడే పరిస్థితి ఎక్కడుంది చెప్పండి? హృదయాల మీద రాయబడే పరిస్థితి ఎక్కడుందండి? పరిశుద్ధాత్మ ముద్ర, పరిశుద్ధాత్మ ఆ యొక్క ఆలోచన, పరిశుద్ధాత్మ యొక్క తలంపులు, ఆయన ఉద్దేశాలు మనలో ఎక్కడండి కనబడుతున్నాయి? అలా కనబడకపోతే మనం ఆయనను ఎరుగని వారమే, ఆయన గురించి తెలియని వారమే, ఆయనను గురించి గ్రహించని వారమే, ఆయనను గురించి ఇంకా మనకి అర్థమే కాలేదు అని చెప్పక తప్పదు. ప్రియులారా, ఆయన గురించి ఇంకా అర్థం కాలేదు. అందుకే పౌలు అంటున్నాడు, మీరే ఆయన పత్రికలు, మీ హృదయముల మీద వ్రాయబడి మనుషులందరూ తెలుసుకుంటున్నారు, మనుషులందరూ చదువుకుంటున్నారు. ఆ క్రీస్తు పత్రిక మీరే. దీనికి కారణం పరిశుద్ధాత్ముడే. ఆయన సామాన్యుడు కాదు, సర్వము ఎరిగినవాడు. ఆయన సామాన్యుడు కాదు, సంఘము మీద అధికారము కలిగినవాడు. ఆయన అండర్లోనే మీరందరూ ఉన్నారు, ఆయన సహవాసంలో మీరందరూ ఉండాలి, మీరందరూ ఉన్నారు అని ఆనాడు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. ఈనాడు మనకు ఆ మాటలు వర్తిస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఆ స్థితిలో మనం లేకపోతే, ఆత్మ సహవాసం మనకు లేకపోతే, ఆత్మ సహవాసంలో ఆయనను ఎరిగేటువంటి, ఆయన ఎరిగినటువంటి స్థితిలో మనం లేకపోతే, మనం ఎటుపోతున్నాం? ఎవరి వలన నడిపింపబడుతున్నాం? మనం ఎవరి వలన నడిపింపబడుతున్నాం? ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనం ఎవరి వలన నడిపింపబడుతున్నాం? ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన నడిపింపబడుతున్నామా, లేక ఇంకను ఏదో లౌకికాత్మ చేతనే నడిపింపబడుతున్నామా? లౌకికాత్మ చేత నడిపింపబడువారు దేవుని పిల్లలు
కారు ప్రియులారు ఒకసారి చూడండి ఆ మాట, రోమాపత్రిక, రోమాపత్రిక 8:14 దేవుని ఆత్మచేత, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో, ఎందరు నడిపింపబడుదురో. నడిపింపబడాలి అంటే ఏం కావాలి? సహవాసం కావాలి, ఆయన ఎరగాలి. ఆయన ఎరగకుండా, ఆయనతో సహవాసం లేకుండా ఆయన వలన ఎలాగూ నడిపింపబడగలము? ఆయనను ఎరుగని వారు, ఆయనతో సహవాసము లేని వారు ఆయన చేత ఏ విధంగా నడిపింపబడతారు? ఏది పరిశుద్ధాత్మ నడిపింపు? అలరా, గోళ ఒకరి మీద ఒకరు పడిపోవటమా? నో, అది కాదయ్యా పరిశుద్ధాత్మ నడిపింపు. ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి నీ క్రియలు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి, ప్రత్యక్షంగా కనబడుతూ, ప్రత్యక్షంగా సమాజానికి తెలియపరచబడుతూ, నిన్ను ఈ క్షణంలో ఆన్ ది స్పాట్లో నిన్ను చూస్తున్నప్పుడు ఇవి ఆత్మక్రియలు అని ఎలాగూ చెప్పగలరు? ఈరోజు జరుగుతున్న తంతంతా అదే కదా. ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్న భయ దౌర్భాగ్యకరమైన పరిస్థితి అదే కదా. సంఘాలలో విపరీతమైన ధోరణి, విపరీతమైన ధోరణి, భయానకమైన ధోరణి. దానిని మరల కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని సర్దిపుచ్చుకోవడానికి ఎన్నో వక్ర మార్గాలు. ఆ వక్ర మార్గాల బాట పట్టడం, అవన్నీ వాస్తవాలు కావు ప్రియులారా, అవన్నీ కాదు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు, నడిపింపబడుదురు. ఆత్మచేత నడిపింపబడటం అంటే ఆత్మ అండర్లో ఉన్నాడని అర్థం. ఆత్మ అండర్లో ఉన్నాడు, పరిశుద్ధాత్మ అండర్టేకింగ్లో నడిపింపబడుతున్నాడు. ఎందరు ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు, వారందరూ దేవుని కుమారులు. ఆత్మచేత నడిపింపబడని వాడు లౌకిక ఆత్మచేత నింపబడిన వాడు, లౌకిక ఆత్మ ప్రేరణలతో నడిపింపబడుతున్నవాడు వాడు దేవుని కుమారుడు కాడు, కానేరడు. అది లౌకికాత్మ అని మనకు అర్థమైపోతుంటే అతనిలో ఉన్నది లౌకికాత్మ, అతను నడిపించినది లౌకికాత్మ, అతని భావాలు లౌకికాత్మ సంబంధమైనవి అని మనకు అర్థమైపోతుంటే, అది లోకాత్మ సంబంధమైనదని మనకు అర్థమైపోతుంటే అతడు పరిశుద్ధాత్మతో సహవాసము చేయువాడు కాడు. అతనిలో పరిశుద్ధాత్ముడు లేడు, అతడు పరిశుద్ధాత్మ సహవాసములో లేడు. ఇలాంటి వాడికి ఆత్మజ్ఞానం ఎలాగూ అర్థమవుతుంది చెప్పండి పిల్లలారా, ఎలా అర్థమవుతుందండి? ఏవో అక్షరాలు, నాలుగు అక్షరాలు పట్టుకుంటే, ఏవో నాలుగు అక్షరాలు పట్టుకుని సేవకుడైపోతే, ఏవో నాలుగు అక్షరాలు నేర్చుకుని సేవకుడైపోతే, ఏవో నాలుగు అక్షరాలు పక్క పక్కనే రెఫరెన్సులు రాసేసుకుని అంటించేసుకుని సేవకుడైపోతే సరిపోతుంది అనుకుంటున్నారా? ఈరోజు చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా దేవుని ఆత్మచేత నడిపింపబడితే ఆ విధానం వేరు, ఆ సహవాసం వేరు, ఆ బోధ వేరు, ఆ పద్ధతి వేరు. ఆ లోతైన నడిపింపు వేరు, ఆ లోతైన జ్ఞానం వేరు, ఆ లోతైన జ్ఞానం వేరు ప్రియులారా. అది చాలా లోతుగా ఉంటుంది, అది చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. లౌకికాత్మకి దేవుని ఆత్మకి చాలా వ్యత్యాసం ఉంది, చాలా. ఆ వ్యత్యాసాన్ని గమనించే స్థితిలో కూడా ఈరోజు క్రైస్తవ్యం లేదంటే బాధగా అనిపిస్తుంది ప్రియులారా. ఏదో సహవాసంలో ఉండి మేము ఆత్మ సహవాసంలో ఉన్నామనుకుంటూ భ్రమపడి బ్రతుకుతున్నారు. అందుకే వారు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోలేకపోయారు, ఆత్మజ్ఞానము లేని వారుగా మారిపోయారు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని కలిగి నడుచుకుంటామో అప్పుడేనండి మన జీవితం ఉన్నతమైన స్థితిలో వర్ధిల్లుతూ ఉంటుంది, మనకు పరలోకం లభిస్తుంది. లేనినాడు మార్గం తప్పిపోతే మనకు పరలోకం లభించదు. దేవుని ఆత్మచేత నడిపింపబడని వారికి పరలోకం లేదండి, వారు దేవుని పిల్లలు కారని వాక్యం చెబుతుంది. ఆత్మతో సహవాసం, ఆత్మ నడిపింపు, ఆత్మను ఎరుగని వారు, వారు దేవుని పిల్లలు కారు, దేవుని పిల్లలు కారు. ఆ నడిపింపును గూర్చి, ఆ సహవాసమును గూర్చి, ఆ జ్ఞానమును గూర్చి ఆధారాలతో మిగిలిన 3 దినాల్లో మనం నేర్చుకోబోతున్నాం. రేపటి నుంచి త్వరపడి రండి, అనేకుల్ని వెంటబెట్టుకుని రండి. అనేకమైన వాస్తవాలు మీ ముందుంచుతాను, అనేకమైన లోతైన సంగతులు మీ ముందుంచుతాను. దేవుని దీవెనతో, దేవుని ఆశీర్వాదంతో, ప్రభు చిత్తమైతే ఆయన ఆత్మ సహవాసంలో మీరు కూడా వర్ధిల్లాలని, అందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా మాటలు ముగిస్తున్నాను, తలలు వంచండి, ప్రార్థన చేసుకో. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా దేవ,
మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియరక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ తొలి దినాన మీ పిల్లలకు అవసరమైన మీ మాటలు వినిపింపజేశాను తండ్రి. వారి హృదయాల్లో మీ మాటలు ఫలింపచేయండి తండ్రి. ఈ ఆత్మ సహవాసమునకు మమ్మను మేము అప్పగించుకొని తండ్రి, ఆయనతో సహవాసము చేస్తూ ఆయన ఎందుండి వర్ధిల్లుతూ తండ్రి, ఆయనను దుఃఖపెట్టక ఆయనను గ్రహించే అజ్ఞానంలోనికి, లోతైన జ్ఞానంలోనికి నడిపించబడి మీ కుమారులుగా ఈ భూమి మీద మేము వర్ధిల్లాలని మీరు కోరుతున్నారు తండ్రి. ప్రభువాలా, మీ కుమారులుగా వర్ధిల్లడానికి సహాయం చేయండి. మీ ఆత్మ వలన కలిగేటువంటి ఆదరణ ప్రభు అనేకులు పొందుకోవాలి తండ్రి, కానీ అది చాలామంది దూరం చేసుకున్నారు ప్రభు. ఆ సహవాసంలో చాలామంది లేరు తండ్రి, ఆ వెలుగులో చాలామంది లేరు ప్రభు. అనేక మంది చీకటిలో సంచరిస్తున్నారు తండ్రి, వారి మనోనేత్రములు ఇంకను వెలిగింపబడలేదు ప్రభు తండ్రి. వారు సరైన మార్గములు లేని వారై ఉన్నారు తండ్రి. ప్రభు, ఈ వాక్యం ద్వారా మీ పిల్లల్ని తండ్రి మీరు వెలిగించండి, వారి హృదయాల్లో గొప్ప ఆలోచన పుట్టించండి తండ్రి. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపచేయండి. క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.